పిల్లలు మీరందరూ మంచి అలవాట్లు పాటిస్తున్నారా మంచి అలవాట్లలో ఒకటి మరుగుదొడ్డిని ఉపయోగించడం మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచిగా ఎదగాలి అంటే మనం మంచి అలవాట్లను పాటించాలి మంచి అలవాట్లలో ఒకటి మరుగుదొడ్డిని ఉపయోగించడం మరుగుదొడ్డిని మూత్రం పోవడానికి దొడ్డికి పోవడానికి ఉపయోగించాలి మీ అందరి ఇండ్లల్లో మరుగుదొడ్డి ఉంది కదా పిల్లలు ఇక్కడ చూసారా పిల్లలు ఈ అబ్బాయి ఆరు బయట చెట్లల్లో మల విసర్జన చేస్తున్నాడు అంటే దొడ్డికి పోతున్నాడు ఇలా చేయటం వలన మన పరిసరాలు అంతా కలుషితమై చెడువాసన వస్తుంది చీచీ అంత అసహ్యంగా తయారవుతుంది ఇక్కడ ఈ అబ్బాయి కూడా మరుగుదొడ్డి ఉపయోగించకుండా బయటే దొడ్డికి పోతున్నాడు ఇలా చేయటం చాలా తప్పు మనం ఉండే ప్రదేశం అంతా అపరిశుభ్రంగా తయారవుతుంది అది కాళ్ళ ద్వారా మనం నడిచినప్పుడు ఇంట్లో కూడా వస్తుంది ఇక్కడ చూడండి ఈ అబ్బాయి కూడా దొడ్డికి బయటే పోతున్నాడు ఇలా మరుగుదొడ్డి ఉపయోగించకుండా బయటపోవడం వలన అది ఎండిపోయిన తర్వాత గాలిలో కలిసి మనం తినే ఆహారంలో కూడా కలిసే ప్రమాదం ఉంది ఇలా చేయటం వలన అది ఆహారంలో కలిసినప్పుడు ఆ ఆహారం మనం తినటం వలన మనకు కడుపు నొప్పి మొదలైనవి వచ్చి మన ఆరోగ్యం పాడవుతుంది మీరు అనారోగ్యానికి గురి అయి మంచిగా ఎదగలేరు కనుక మీరందరూ ఖచ్చితంగా మరుగుదొడ్డిని ఉపయోగించాలి బయట దొడ్డికి పోవటం వలన చెడు వాసన అపరిశుభ్రత వస్తుందని మీకు అందరికీ అర్థమవుతుంది కదా బయట దొడ్డికి పోవటం అస్సలు చేయరాదు భోజనం చేసే ముందు మరియు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మరుగుదొడ్డిని మూత్రానికి దొడ్డికి పోవటానికి తప్పకుండా వాడాలి మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు కూడా మరుగుదొడ్డి ఉపయోగించడం అలవాటు చేయాలి మరుగుదొడ్డిని వాడటం ఒక మంచి అలవాటే కాక మనకు ప్రతిష్టగా భావించి ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి లేకపోతే కట్టించుకొని మనం వాడటం పెట్టాలి పిల్లలు మీరందరూ మంచి పిల్లలు కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్కి అంగన్వాడీ సెంటర్లో ఉన్న పిల్లలందరికీ ఊర్లో వాళ్ళందరికీ ఎవరైనా మరుగుదొడ్డి వాడకుండా బయట మూత్రం కానీ దొడ్డికి కానీ వెళ్తున్నారో వారందరికీ అలా చేయటం వలన మనకు జబ్బులు వస్తాయని మరుగుదొడ్డి వాడటం వలన మన పరిసరాలు శుభ్రంగా ఉండి మనం ఆరోగ్యంగా ఉంటామని సంతోషంగా ఉంటామని చెప్పండి మీరందరూ పాటించడమే కాకుండా ఇతరులను కూడా పాటించేలా చేయండి